హాయ్, నమస్తే. యూనిక్ అగ్రికల్చర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, మనం పత్తి చేనులో ఇప్పుడు పత్తి చేను చాలా పసుపు కలర్లో మారిపోయింది. అది ఎరుపుల ఆకు పడుతూ ఉంది, ఆకులు మొత్తం రాలిపోతూ ఉంటాయి. ఇప్పుడు వాటిని మనం ఏదైనా మందులు ఉన్నాయా, వాటిని ఎలా నిర్మూలించాలి అనేది చాలామందికి వచ్చిన డౌటు. ఇప్పుడు వాటికి ఇప్పుడు ఈ వర్షాలు పడడం వలన వాటికి వచ్చేసి ఇప్పుడు ఏ మందులు వాడినా ఏం ప్రయోజనం ఉండదు. దయచేసి మీరు ఆ మందులు ఈ మందులు వాడాలని మనకు చాలామంది మందులు ఇస్తూ ఉంటారు. మనం కొనుక్కొని పిచికారి చేస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు అవి పిచికారి చేసిన వలన ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడడం వలన అవి ప్రతిరోజు నీళ్ళతోటి అవి ఏర్లు చాలా తడిగా ఉండి అవి పాడైతూ ఉంటాయి. అప్పుడు మనం దానికి ఎలాంటి మందులు వాడినా అవి ఒక రూట్లో రాదన్నమాట. ఇప్పుడు దానికి మనం మందులు కొట్టడం అనవసరం, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు వస్తున్నందువలన అవి అలా అవుతూ ఉంటాయి. వర్షాలు తగ్గినాక అవి ఆటోమేటిక్గా మంచి ఎగురు వచ్చేసి పచ్చదనంగా ఉండి కాయలు పూత పిందె ఇలా తయారవుతూ ఉంటాయి. దయచేసి గమనించండి, ఇవి మీరు చెప్పుడు మాటలు విని డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు వర్షానికి ఎలాంటి పంట అయినా సరే అలా అవుతూ ఉంటుంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వాటికి దోమలు లద్దె పురుగులు మనకు కాయలను తోల్చి తింటూ ఉంటాయి. వాటిని కూడా మనం చాలా జాగ్రత్తగా మందులు పిచికారి చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, గమనించండి ఫ్రెండ్స్. ఇది నేను చెప్పబోయే విషయం, ఇలా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఇవాటి వీడియో. మరి రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. దయచేసి యూనిక్ అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అది ఫ్రీగానే, పేమెంట్స్ ఏమైనా ఏమి ఉండదు. ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోగలరని నేను కోరుచున్నాను, ప్లీజ్.